పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2021వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క గ్రహ స్థితిని గనక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శని రాశిలోనే సంచరిస్తున్నాడు. ఇంకా ప్రధానంగా ఈ రాశిలోనే బుధుడు మరియు గురుడు ఈ రెండు గ్రహాల యొక్క రెండు గ్రహాలు కూడా మకర రాశిలో సంచరిస్తున్నాయి. రాశికి ద్వితీయ స్థానంలో అంటే ధనస్థానములు రవి మరియు శుక్రగ్రహాలు, పంచమ స్థానంలో కుజరాహువులు, ఈ మకర రాశికి లాభస్థానంలో కేతు యొక్క సంచారము జరుగుతున్నది. జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలం అద్భుతమైనటువంటి, అత్యంత అనుకూలమైనటువంటి, యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. కారణం ఏమిటంటే జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం చేసేటటువంటి పనులు అన్నీ కూడా పూర్తిగా సఫలమవుతాయి. దాంతోపాటు చేసేటటువంటి పనులలో కార్య జయం అనేటటువంటిది పూర్తిగా కలుగుతుంది. అంటే ఎక్కడా కూడా అంటే చిన్న చిన్న విఘ్నాలు కలిగినప్పటికీ కూడా ఆ విఘ్నాలన్నీ పూర్తిగా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి కార్య జయం కూడా జరుగుతుంది. ఇంకా ఈ మకర రాశికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధుడు రాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత మకర రాశి వారికి ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి కూడా కలుగుతూ ఉన్నది. రావాల్సినటువంటి ధనం చక్కగా సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది. దాంతోపాటు పితృమూలకంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆనంద వృద్ధి కూడా కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంది. ఇంకా ఈ రాశికి ద్వితీయ స్థానంలో రవి మరియు శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఉద్యోగాభివృద్ధి కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి కలుగుతుంది. అంటే ముఖ్యంగా మకర రాశిలో జన్మించినటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసం ప్రథమ పక్షంలో మీకు సంపూర్ణమైనటువంటి అనుకూలత కలుగుతూ ఉంది. ఊహించనటువంటి విధంగా అంటే అసలు మనం ఈ విధంగా జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము, ఆ విధంగా ఊహించనటువంటి విధంగా ఆర్థిక వృత్తి, ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, ఉద్యోగంలో ఆకస్మికమైనటువంటి గ్రోత్ అనేటటువంటిది రావటం కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి చెప్పదగినటువంటి ప్రధానమైన సూచన. కానీ సంతానపరమైనటువంటి విషయాలలో కనుక తీసుకుంటే కొద్దిగా ప్రతిష్టంభన కలుగుతూ ఉంటుంది. అంటే మనం అనుకుండేది ఒకటి, దానికి తగ్గట్టుగా జరిగేది మరొకటి అవుతుంటుంది. సంతానపరమైనటువంటి విషయాల్లో మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటూ ఉంటారో అది ఖచ్చితంగా తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సంతాన పరంగా స్వల్పమైనటువంటి సమస్యలు కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మరి ప్రధానంగా ఈ మకర రాశిలోని గురుడి యొక్క సంచారము జరుగుతున్నది, బుధుడి యొక్క సంచారం కూడా జరుగుతున్నటువంటి కారణం చేత ఎవరైతే ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటారో మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా చక్కటి అనుకూలత కలుగుతూ ఉంది. అంటే చాలా కాలం నుంచి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేసేటట్లయితే మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో చక్కటి అనుకూలత కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చెప్పాలంటే విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ మాసంలో స్వల్పమైనటువంటి ప్రతికూలతలు కలగటానికి దాదాపుగా చివరి నిమిషం వరకు వచ్చి అక్కడ ఆగిపోవటానికి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. అదేవిధంగా పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కొంచెం ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించండి. తొందరపాటుతనంతో కనుక పెట్టుబడులు పెట్టినట్లయితే తద్వారా నష్ట తీవ్రత అనేటటువంటిది పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కనుక పరిశీలించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్య వృద్ధి కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే కొద్దిగా కష్టం ఎక్కువ పెట్టవలసినటువంటి పరిస్థితి, అంటే ఎక్కువగా శ్రమ చేస్తేనే కానీ మంచి ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు, వ్యాపార వర్గీయులకు, వివిధ రకాలైనటువంటి వృత్తి పనులు చేసుకునేటటువంటి వారికి ఈ మాసం ప్రథమ పక్షం అంతా కూడా సంపూర్ణమైనటువంటి అనుకూలమైన మాసం అని చెప్పవచ్చు. ఎవరైతే నూతనంగా వ్యాపార విస్తృతి కోసం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసంలో చక్కగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసంలో స్వల్పమైనటువంటి ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి. కనుక ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చాలా కాలం నుంచి
కోర్టు కేసులతో అంటే కోర్టు సమస్యలతో గనక బాధపడుతున్నట్లయితే ఆ సమస్యల యొక్క తీవ్రత ఈ మాసంలో కొద్దిగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్తబ్దత అనేటటువంటిది కలిగే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించండి. తర్వాత కళాకారులకు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి నటీనటులకు ఈ మాసంలో అవకాశాలు వెళ్ళు అనేది కనిపిస్తుంది. చక్కగా అంది వచ్చినటువంటి అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటూ ఉంటారు. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో అనుకున్నటువంటి విధంగా పురోగతి అనేటటువంటి కనిపిస్తూ ఉంటుంది. చాలా కాలం నుంచి విపరీతమైనటువంటి రుణబాధలతో బాధపడుతున్నటువంటి వారికి ఈ మాసంలో ఆ రుణబాధల యొక్క తీవ్రత కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సంఘటనలు మానసికమైనటువంటి ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. అటువంటి విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవటం ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అయితే చాలా వరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉత్సాహంతో పూర్తి చేస్తారు. కార్య జయమనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ప్రధానంగా కనుక చెప్పాలంటే ఆపదలో ఉన్నటువంటి వారికి చక్కగా సహాయం చేసేటటువంటి మనస్తత్వాన్ని కూడా ఇక్కడ ఈ మాసంలో మీరు కలిగి ఉంటారు. మిత్రుల యొక్క ప్రేమాభిమానాలు మిమ్మల్ని చాలా ఆనందపరుస్తూ ఉంటాయి. అదేవిధంగా సోదర వర్గీయుల నుంచి కూడా చక్కటి అనుకూలత అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది. ఎటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను అయినప్పటికీ పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునేటటువంటి శక్తి ఇక్కడ ఈ మాసంలో మీకు కలుగుతూ ఉన్నది. ముఖ్యంగా గృహ యోగము వాహన యోగం అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తున్నది. ఇక ఈ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలను కనుక పరిశీలించినట్లయితే ఏ రోజుల్లో ఏ పని చేయాలి, ఏ రోజుల్లో ఏ పని చేయకూడదు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే 1, 2, 3 ఈ 3 రోజుల్లో మీరు చేసేటటువంటి పనులు సంపూర్ణమైనటువంటి ఆర్థిక వృద్ధి, ధన వృద్ధి, ఆర్థిక లాభం కలుగుతూ ఉంది. 4, 5, 6వ తేదీలలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువగా జాగ్రత్త వహించండి. 6, 7 తేదీలలో స్వల్పమైనటువంటి కుటుంబ పరమైనటువంటి చికాకులు కలుగుతూ ఉంటాయి. కుటుంబంలో ఒక చిన్న సమస్య తలెత్తి అది పెద్ద సమస్య గారి మానసికమైనటువంటి అశాంతికి దారితీసేటటువంటి పరిస్థితులు, సందర్భాలు కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. ఇవి మకర రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.